తిరుమల శ్రీవారిని శాకుంతల మూవీ టీం దర్శించుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం చిత్రం విడుదల సందర్భంగా సినీ దర్శకుడు గుణశేఖర్, కూతురు నిర్మాత నీలిమ, హీరో దేవ్ మోహన్ విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. శాకుంతలం సినిమాను ఆదరించాలని, శ్రీవారిని వేడుకునేందుకు తిరుమలకు వచ్చామని గుణశేఖర్ అన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మన భారతదేశపు గొప్ప సంస్కృతి, వ్యాస భగవానుడు రచించిన మనం పంచమ వేదంగా భావించే మహాభారతంలోని ఆదిపర్వంలోని శకుంతల దుష్యంతుల ప్రేమ కథని ఆధారం చేసుకుని మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్గా చాలా భారీ ఎత్తున 5 ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమించడం జరిగిందండి. సో అందువల్ల మీకు 8 ఏళ్ళ గ్యాప్ కనబడుతుంది. ఆ 5 ఏళ్ళు అది పూర్తి చేసాక దాన్ని అలా హోల్డ్లో పెట్టి మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలించాక దాన్ని మళ్ళీ కొనసాగిస్తాను. ఈలోగా ఈ 3 సంవత్సరాలు ఈ శాకుంతలం అనే ప్రాజెక్ట్ చేయమని ఈ స్వామివారే నన్ను నాకు స్ఫూర్తినిచ్చారు, సంకల్పించారు. ఆయన సంకల్పంతో ఈ రోజున శాకుంతలం అనే చిత్రాన్ని కూడా 3 ఏళ్ళ పాటు శ్రమించి మీ ముందుకి, ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాను. తిరుపతి తిరుమల, ఇది నా ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది. రేపు మన మూవీ శాకుంతలం రిలీజ్. So happy and so today being here and feeling blessed. We are expecting the same from the audience. Meerandaru repu kachithanga theater lo velli movie chudandi, support cheyandi. Idi na dream debut andi. So chaala excited, chaala santoshanga undi. Samantha of course star in South India, so happy that I worked with her. Also starting my career with Guna sir, it's a really a big blessing. So I'm looking forward for that, to work more film in Telugu industry. And tomorrow is a great day for all of us, and as a debut it's more you know, a special day for me. So I'm expecting